ధర్మము అనంటే మనకు శాస్త్రం చెప్పబడ్డటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలన్నింటిని ధర్మము అనంటారు. అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, తన యొక్క ఉనికి భూమి మీద ప్రారంభమైనప్పటి నుండి తనకు ఊహ కలిగినప్పటి నుండి తను ఈ లోకంలో తను స్వతంత్రంగా ఆలోచించడం స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి తనకు స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి ఒక వ్యక్తికి స్వాతంత్ర్యం వస్తే విచ్చలవిడితనం వస్తుందని శాస్త్రం ఏం చేసింది, చాలా విధులు పెట్టుకుంటూ వచ్చాయి. ఆ స్వేచ్ఛని దాన్ని దురుపయోగం చేసుకోకుండా ఇన్ ఆర్డర్ నాట్ టు అబ్యూస్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ ద శాస్త్ర ప్రిస్క్రైబ్స్ శాస్త్ర గివ్స్ ద మ్యాండేటరీస్. అంటే ఒక వ్యక్తి తన యొక్క స్వేచ్ఛని విచ్చలవిడిగా వాడుకోకుండా దాన్ని స్వేచ్ఛాచారంగా ఎలా పడితే అలా వాడు బ్రతకకుండా వాడిని సంస్కరించి ఒక సంస్కారవంతుడిగా చక్కదిద్దేందుకే శాస్త్రాలు మనకు ధర్మము అనే శబ్దంతో మనం ఏం చేస్తే ధర్మము, ఎలా చేస్తే ధర్మము, ఎలా ఉంటే ధర్మము, ఏది ధర్మమో మనకు చాలా అద్భుతంగా ఆ నామ్సన్ని చెప్పే శాస్త్రం. ఆ ధర్మాన్ని మనం ఉల్లంఘిస్తున్నాము అని అంటే మనం స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటున్నాము, మనం స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ ధర్మానికి ప్రాధాన్యత కాదు. కాబట్టి స్వేచ్ఛ అంటే ఏమిటి, స్వేచ్ఛ దేని మీద ఆధారపడి ఉంటుంది, రాగద్వేషాలు రెండే నేను స్వేచ్ఛగా బ్రతకడానికి నన్ను ప్రేరణ చేస్తూ ఉంటాయి. రాగద్వేషం, రాగము అని అంటే నాకు ఇష్టమైతే అది శాస్త్రంలో చెప్పకపోయినా అది శాస్త్రం వద్దంటున్నా నాకు ఇష్టం కాబట్టి నేను దాన్నే పొందాలనుకుంటాను. ద్వేషం, నాకు ఇష్టం లేదనుకోండి శాస్త్రం చెప్పింది నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను. కాబట్టి ఎవడైనా గుర్తుపెట్టుకోండి శాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడు అని అంటే అక్కడ శాస్త్రాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు, వాడు రాగద్వేషాలు ప్రధానమయ్యాయి వాడికి, అందుకనే వాడికి స్వేచ్ఛని ఉపయోగించుకుంటున్నాడు. ఎవడైతే రాగద్వేషాలు లోపల నుంచి తంతు ఉన్నా అమ్మో శాస్త్రం ఇలా చెప్పింది వద్దు, అమ్మో శాస్త్రం ఇలా చెప్పింది, ధర్మము అనే శబ్దానికి రాగద్వేషాలు అడ్డు రాకూడదు. ధర్మము ధార్మికుడిగా నేను జీవించాలనుకున్నప్పుడు నా రాగద్వేషాలు అడ్డొస్తే నన్ను ధార్మికుడిగా బ్రతకనివ్వదు, ఏమైపోతాను, అధర్మాచారి. బికాస్ అధర్మము అంటే దేని మీద ఆధారపడింది, రాగద్వేషాల మీద. ధర్మము దేని మీద ఆధారపడింది, శాస్త్రం మీద. కాబట్టి నాకు నా రాగద్వేషాలు ముఖ్యమా, నా రాగద్వేషాలు సంతృప్తి పరచడం ముఖ్యమా, శాస్త్రం చెప్పినట్టు బ్రతకడం ముఖ్యమా, ఇది ముందు నిర్ణయం చేసుకోవాలి ఒక వ్యక్తి. ఆ నిర్ణయం కనుక ఒక వ్యక్తికి జరగాలి అని అంటే వాడు పుట్టినప్పటి నుండే వాడి ఇంట్లోనూ వాడి పరిసర ప్రాంతాల్లోనూ శాస్త్రీయమైనటువంటి జీవన విధానం ఉండాలి. ఈ శాస్త్రీయమైనటువంటి దృక్పథం చాలా అద్భుతమైనటువంటి అంశం. అది ఏ గృహంలో శాస్త్రీయమైన దృక్పథం ఉంటుందో, ఏ వ్యక్తుల మధ్య శాస్త్రీయమైన దృక్పథం ఉంటుందో, ఆ గృహంలో ఆ వ్యక్తుల మధ్యలో మెలిగేటువంటి వ్యక్తికి శాస్త్ర సంస్కారం బాగా అంటుతూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క మనస్సులో రాగద్వేషాలు ఉన్నా వాడు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడే ఒక వ్యక్తిలో ఘర్షణ బయలుదేరుతుంది, నాకు ఇది ఇష్టం కానీ శాస్త్రం అంటుంది వద్దంటుంది, ఇప్పుడు నాకు ఇష్టమైనది నేను నెరవేర్చుకోకపోతే ఎందుకంటే బ్రతకడం. ఇలా మనం శాస్త్రము అనే ఒక నెపం పెట్టుకుని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే ఎందుకు బ్రతకాలి ఇంకా మనం. అందుకనే మేము రాజీ పడలేకపోతున్నాం కాబట్టే మాకు శాస్త్రం వద్దు, మీరు వద్దు, ఈ చారస్థం వద్దు, ఈ సంప్రదాయం వద్దు, ఈ పద్ధతులు వద్దు, ఈ ఆచారాలు వద్దు, తీసవతల పారేయండి. బాగా చూడండి, ఎందుకు వీటన్నిటిని తీసిపారేస్తున్నాం మనం, రాజీ పడలేకపోతున్నాం. ఎందుకు రాజీ పడలేకపోతున్నాం, మన రాగద్వేషాలు మనల్ని రాజీ పడనివ్వట్లేదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, రాగద్వేషాలకి బలం ఎక్కువగా ఉంటే శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తాం, శాస్త్రానికి బలం ఎక్కువ ఇస్తే రాగద్వేషాలని పక్కకు పెడతాం. ఇలా రెండింటి మధ్యలో నలిగిపోతూ ఘర్షణ చెందుతూ ఒక వ్యక్తి ఏం చేయాలి, తెలియకపోయినప్పుడు వాడికే ఈశ్వర అనుగ్రహం కావాలి. ఎందుకని, వాడి బలం వాడికి సరిపోవట్లేదు, వాడి ఆత్మబలం సరిపోవట్లేదు, వాడి మనోబలం సరిపోవట్లేదు. రాజీ పడాలనిపిస్తూ ఉంటుంది కానీ రాజీ పడాలని కూడా లోపల ఉండదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే నేను నిలబడగలను,
ఈ రాగ ద్వేషాల యొక్క ప్రభావాలను తట్టుకోగలగడానికి ఈశ్వర బలం కావాలి. అందుకే ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాం తెలుసండి? ఒక గొప్ప శ్లోకం ఉంది మనకు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. ఆ పరమాత్ముణ్ణి మనం లోపల ధారణ చేయడానికి వీలుగా మనం బయట ఒక సగుణం అనేటువంటి ఒక రూపాన్ని ఆశ్రయిస్తున్నాం. ఒక రూపం, ఒక రూపాన్ని ఆశ్రయిస్తున్నాం. కానీ యథార్థానికి పరమాత్మ ఎక్కడ? సర్వాంతర్యామి అని అంటున్నాం. అంటే ఏంటని అర్థం? అంతటా ఉన్నాడు అని అర్థం. అంటే లోపల ఉన్నాడని చెప్పకండి, అంతటా ఉన్నాడు అని అర్థం. అంటే అంతటా ఉన్నాడు అని అంటే అంతటా వాడున్నాడు అని అంటే అర్థం ఏంటి? అన్ని తానై ఉన్నాడు అని అర్థం. సర్వము తానై ఉన్నాడు అని అర్థం. అంటే సర్వము తానై ఉన్నప్పుడు నేను కూడా వాడై ఉన్నానా లేనా? ఇప్పుడు ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానో చూడండి, ఈ మాటలో ఎంత బలం ఉందో చూడండి. నేను అనుకున్నప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి, నేను పరమాత్మను ఆశ్రయించాలి. ఎందుకని? పరమాత్మునికి ఏ సమస్యలు లేవు, సమస్యల నుంచి వాడు అతీతంగా హాయిగా ఉన్నాడు. వాడిని ఆశ్రయిస్తే నా సమస్యలు పోతాయి, నేను హాయిగా ఉంటాను. ఇప్పుడు ఉపనిషత్తు ఇంకొక మాట అంటుంది, పరమాత్ముని ఎలా ఆశ్రయిస్తావు, వాడు ఎక్కడున్నాడని ఆశ్రయిస్తావు? ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి సర్వవ్యాపక, అంతటా ఉన్నాడు అని. అంతటా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అన్నీ తానై ఉన్నాడు అని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శబ్దం నాకు అర్థమైందో, అన్నీ తానై ఉన్నాడు అన్నప్పుడు నాలో ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి? నేను కూడా వాడై ఉన్నానా? లేదు, వాడు అన్ని వాడై ఉన్నాడు, నేను మటుకు వేరే ఉన్నాను అని ఏమన్నా కుదురుతుందా? ఇప్పుడు సపోజ్ నేను అలా అనుకున్నాను అనుకోండి, ఇలా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అలా అనుకున్నారనుకోండి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అలా అనుకున్నారనుకోండి, మళ్ళీ భగవంతుడు ఏమైపోతాడు? వేరైపోతాడు. వాడు ఎక్కడో ఒక చోట అయిపోతాడు. కాబట్టి అన్నీ తానై ఉన్నాడు అన్నప్పుడు నేను కూడా తానై ఉన్న ఉనికిలో స్వరూపమై ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఉపనిషత్తు ఈ వాక్యానికి మనకు బ్రిడ్జ్ కట్టిందో, సర్వము తానై ఉన్నాడు అనేటువంటి శబ్దం గుర్తించామో, నేను వాడై ఉన్నాను అన్నప్పుడు నాకు ఏ రకమైన సమస్యలు ఇంక లేవు. దట్స్ ఇట్, నేను సమస్యల నుండి బయటపడ్డాను. అర్థమైందా? ఇది గుర్తించకపోతే నాకు సమస్యలున్నాయి, వాడే తీర్చాలి అనుకున్నంతసేపు నాకు సమస్యలు తీరవు. గుర్తుపెట్టుకోండి, నేను అనుకుంటూ ఉంటాను భగవంతుడా ఈ సమస్య తీర్చు, భగవంతుడా ఈ సమస్య తీర్చు, భగవంతుడా ఈ సమస్య తీర్చు. కానీ అసలు సమస్య ఏంటనంటే ఆ వాస్తవికతను గుర్తించకపోవడమే అసలు సమస్య. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఏం చేస్తుంది? ఇక్కడ ఆ అఖండార్థ బోధకాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది, నా యథార్థాన్ని నా వాస్తవికతను తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక సాధకుడిగా పరమాత్మమయమై ఉంది కాబట్టి భగవంతుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, అది ఒక రూపం కాదు, అదొక భావం కాదు, భగవత్ తత్వమే పరమాత్మ, తత్వమే పరమాత్మ. కాబట్టి ఆ తత్వాన్ని మనం ఎలాగ ముట్టుకోవాలి, ఆ తత్వాన్ని ఎలా ముట్టుకోగలం మనం? ఒక రూపాన్ని అయితే ముట్టుకుంటాం, ఈ వాచ్ని ముట్టుకుంటాం, ఈ పువ్వుని పట్టుకుంటాం, దీన్ని పట్టుకుంటాం, కానీ తత్వాన్ని ఎలా పట్టుకుంటాం మనం? పట్టుకునేదానికి దానికి ఒక రూపం లేదుగా, తత్వాన్ని పట్టుకోలేంగా. మరి తత్వాన్ని ఎలాగా అంటే మనస్సులో మనకు కలిగే ఒక భావన ద్వారా ఆ తత్వాన్ని స్పృశిస్తాం. అర్థమైందా? మనస్సులో మనకు కలిగే ఆలోచన ద్వారా తత్వాన్ని స్పృశిస్తాం. ఆ ఆలోచనే నిజంగా భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, మనలో కలిగే ఆలోచనే భగవంతుడు. ఎందుకు? ఉపనిషత్ అంటుంది, నీలో కలిగే ఒక ఆలోచనే జీవుడు కాబట్టి నీలోనే కలిగే ఒక ఆలోచనే దేవుడు. దట్స్ ఇట్.